అంత కోపం ఎందుకన్నా అన్న? నీ మీద నేను బాధపడతా చెప్తా, మా పార్టీ నుంచి గెలిచిన నువ్వు అవన్నా మరి అన్న, నేను అన్ని రకాలుగా లేనా అన్న అప్పటి నుంచి. మళ్ళీ ఒకసారి చెప్పులు తీసుకొని కొడతా. ఆ మాటలు మాట్లాడకన్నా, చెప్పు తీసుకొని కొడతా అంటే ఏందన్న? నీ సొమ్ము తింటున్నా ఏం తింటున్నా అట్లా చెప్పు తీసుకొని కొడతా అన్న? అలా చెప్తావు, అట్లా చెప్పు తీసుకొని కొడతా అంటే ఏందన్న? ఉంచేస్తావు మోనిక్ అంకల్? ఏముచ్చిన అదే వయసు చెప్తావు? మీకేముచ్చిన అన్న? మీకు అట్లా చెప్పు తీసుకొని కొడతా అంటే ఏందన్న? రికార్డ్ చేసి చూపెడతావు, చూపెడు రికార్డ్ దాకా కాదన్నయ్యా, ఈడ ప్రాబ్లాలు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. బెస్ట్ రికార్డ్ చేసి నువ్వు చూపెడతావు కదా, నువ్వు అలవాటు ఉంది కదా, పోలీస్ స్టేషన్ బదులు. రికార్డ్ అని కాదన్నయ్యా, ఈడ ప్రాబ్లాలు ప్రతి ఎస్సీలకు బెస్తోళ్ళకు తెలుసు అన్నయ్యా, అన్ని దున్నుకొని ఇది చేస్తారు. మా ప్రాబ్లం రేవంత్ రెడ్డి అన్నగారు ఈడికి వచ్చినప్పుడే నేను ఎక్కాలనుకున్నా, కానీ మాకు వెనుక వెన్నుపోటు ఎన్ని అవుతున్నాయని మీకు జాబ్ ఇస్తున్నాడు చెప్తున్నాడు. ఇప్పుడు కానిస్టేబుల్ పంపా ఇప్పుడు రే అన్న. అన్న అట్లా కాదు, నేను ఏం మాట జరుపుకోను, నేను ఏం మాట జరుపుకోను. కానిస్టేబుల్ పంపా, పంపేయండి మరి, పంపేయండి. అట్లయితే అట్లే పంపేయండి. నాకే జవాబు ఇస్తున్నారు, నేనేం ధమ్కిస్తున్నా? నాకు ఇది చేస్తా అది చేస్తా అన్న, నువ్వే అన్నావు. నాకే జవాబు ఇస్తున్నాను, నేను ధమ్కిస్తున్నా? నేను కాండవాలంటే కాండవాలు వేసిన, అన్ని వేసినా, అప్పుడు ఫ్లెక్సీలు కట్టినా, అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది. వారం పద్ధతిలో ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు ఎస్పీలు అందరు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఇప్పుడు. అదే అదే అన్న, కొత్తలు కొత్తలు అందరు వచ్చి అదే అన్న, టోటల్లీ ఆయనే చూస్తుండ్రు ఇప్పుడు కొండలటి. అదే అన్న, అదే వాళ్ళు నీకు అపోజిట్ చేసినారు. ఏ ఎంపీటీసీలు మనకి పార్టీ చేంజ్ చేసి నిలబడలేదు అన్న, వాళ్ళకు అందరికి ఏం చేసుకుంటే చేసుకోను అన్న. మేము దాంట్లో రాము, మేము పోలకు చెప్పాం ఈ మనిషి మా మనిషి అని అని కాదు చెప్పాం. అదే అదే అన్న, సరే అన్న. ఎంఆర్ఓకు పిలిపించేసి ఎంఆర్ఓకు చెప్తాము బాధపడతా. అందరి ల్యాండ్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ అందరిది ఎవరెవరకు చెప్పిండ్రు. ఒక మండల ప్రెసిడెంట్ తోని అన్న సీఎం కాబోయే, సీఎంకు మీరు కేర్ చేయకుండా వెల్మల్తోని అట్లా భయం.